ప్రాణా మధ్య శ్రీ వికారి నామ సంవత్సరే దక్షిణాయన హేమంత ఋతు పుష్యమాసే బహుళపక్ష్యాధ్యాతు పాఠ్యమ్యాయంతో వాసర వాసర స్తుద్యావాసర అజావాసర మందవాసర స్థిరవాసర శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఉంటాం.
ప్రేమో తుల్పోడినాయ వెతమే తులకుడి తులకుడి నీకు దేవుడికై ప్రణామం పోగాను ఇతే గురే ప్రణామంగా గోవింద అయితే కుమ్మేదే తిరక్కుముందన్నాడు ఉద్దోడయ్యా రోజులకైనా మాట మత్తైన గవర్నలు మాత్రి వరం బాబాయ్ వంద సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన ఆ కాలాన్ని ధనుర్మాసం అని మనం విశేషంగా వైష్ణవ దేవాలయాల్లో చేసుకోవడం జరుగుతుంది. ఈ కలియుగ ప్రారంభ కాలంలో భూదేవి అమ్మవారు గోదాదేవిగా అవతరించి ఆ శ్రీకృష్ణుని యొక్క పూజ చేయడం జరిగింది. నెల రోజుల పాటు అన్న నియమాలతో పాటించి గోపికలను వారు చుట్టూ ఉన్న గోపికలను కూడా చేర్చుకొని తాను 30 రోజుల పాటు ఒక వ్రతంగా భావించి ఆ కృష్ణుని పొందడానికి వ్రతాన్ని చేయడం జరిగింది. భక్తి మార్గం ఒకటే స్వామిని చేరుకునే మార్గం అని భావించి ఈ 4 రోజుల పాటు కూడా అమ్మవారు పూజ చేయడం జరిగింది. ఆ 4 రోజులు చేసిన పూజ అంతా ఒక ఎత్తు. ఈరోజు ఆ 4 రోజుల యొక్క ప్రసాదాన్ని మనం తీసుకోవడంగా భావించి 108 గంగాలాలల్లో అన్న పాయసాన్ని స్వామివార్లకు నివేదించి మనం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది రామానుజుల వారు, ఈ వైష్ణవ సిద్ధాంతానికి ముఖ్యకర్త అయినటువంటి రామానుజుల వారు, వారు ఆ గోదా అమ్మవారికి ఈ 108 కలశాలలో గంగాలలో చేయిస్తాను మొక్కుకున్నారట. ఆ గోదా అమ్మవారు రంగనాథునికి చేయిస్తాను మొక్కుకున్నది రామానుజుల వారు తీర్చడం జరిగింది. ఆ సాంప్రదాయంగా మనం కూడా వైష్ణవ దేవాలయాల్లో మనం 108 గంగాలాలు ఉంచి ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదించి మనం కూడా ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ భగవత్ కృపకు పాత్రులు కావడం జరుగుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు జరుగుతుంది. కాబట్టి విశేషంగా ఈ వైష్ణవ దేవాలయంలో జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని తప్పకుండా పాల్గొనగలరని విజ్ఞాపన. 13వ తారీఖు రోజున గోదా రంగనాథుల కళ్యాణం కూడా విశేషంగా మన అష్టలక్ష్మీ సహిత నారాయణ స్వామి దేవాలయంలో జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 6:30 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని ఈ ధనుర్మాస 4 రోజుల యొక్క వ్రత పూర్తి ఫలితాన్ని కూడా పొందగలరని విజ్ఞాపన. ఆ రోజు కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అన్నదాన కార్యక్రమంలో కూడా విశేషంగా అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీనారాయణుల గోదారంగనాథుల కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞాపన. వివాహం కాని యువతి యువకులకు కూడా కంకణ ధారణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞాపన. జయశ్రీ.